శుభోదయం. ఈరోజు మీ అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని తిది వార నక్షత్రం ఈరోజు ప్రత్యేకతలు ఈరోజు దినఫలాలు చూద్దాం. నీవు నిజంగా జీవితాన్ని ప్రేమిస్తుంటే సమయాన్ని వృధా చేయవద్దు, ఎందుకంటే జీవితాన్ని నిర్దేశించేది సమయమే. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. మేము రేపటి పంచాంగం వీడియోని ఈరోజు ఉదయం 9 గంటలకు అప్లోడ్ చేస్తున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ ప్లవనామ సంవత్సరం, జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, శుక్లపక్షం, జూన్ 11, 2021 శుక్రవారం. తిది పాడ్యమి, సాయంత్రం 6:30 వరకు. తదుపరి విదియ నక్షత్రం మృగశిర, మధ్యాహ్నం 2:31 వరకు. తదుపరి ఆరుద్ర. యోగం శూల, ఉదయం 8:39 వరకు. తదుపరి గండ. కరణం భవ, సాయంత్రం 6:30 వరకు. తదుపరి బాలవ, రాత్రంతా ఉంది. సూర్యోదయం ఉదయం 5:34, సూర్యాస్తమయం సాయంత్రం 6:40, చంద్రోదయం ఉదయం 6:03, చంద్రాస్తమయం రాత్రి 7:34. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 10:29 నుండి మధ్యాహ్నం 12:07 వరకు. యమగండం మధ్యాహ్నం 3:24 నుండి 5:02 వరకు. గుళిక కాలం ఉదయం 7:12 నుండి 8:51 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:11 నుండి 9:04 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:33 నుండి 1:26 వరకు. వర్జం రాత్రి 11:46 నుండి 1:32 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు ఈరోజు లేవు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:41 నుండి మధ్యాహ్నం 12:33 వరకు. శుభ గడియలు ఉదయం 6:10 నుండి 7:15 వరకు. తిరిగి సాయంత్రం 4:55 నుండి 5:20 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:07 నుండి 4:51 వరకు. జూన్ 11 శుక్రవారం. తిది అమావాస్య పాడ్యమి, 6:30 వరకు. తదుపరి విదియ తిది ప్రకారం అమావాస్య పాడ్యమి అనుకూలం కాదు. తరువాత విదియ బాగున్నప్పటికీ శుక్రవారం విదియ ప్రయాణాలకు అనుకూలంగా ఉండదు. విద్యా తిది ఉన్నప్పుడు ఉన్న నక్షత్రం ఆరుద్ర కూడా దారుణ నక్షత్రం అవడం వల్ల అన్ని రకాల పనులకు అనుకూలంగా ఉండదు. రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు సూర్యోదయం 8:00 కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. 1866 ప్రస్తుత అలహాబాదు హైకోర్టు స్థాపించబడింది. 1935 మొట్టమొదటిసారిగా ఎడ్విన్ ఆర్మ్స్ట్రాంగ్ అనే శాస్త్రజ్ఞుడు ఎఫ్ఎం రేడియో ప్రసారాన్ని ప్రజలకు ప్రదర్శింపజేశారు. 1988 సాధారణ ప్రజా లైసెన్సు అనే పేరును మొట్టమొదటిసారిగా ఉపయోగించడం జరిగింది. భారతదేశ వ్యాపారవేత్త ఘనశ్యాం బిర్లా గారి వర్ధంతి. భారతీయ వ్యంగ్య చిత్రకారుడు అబు అబ్రహం గారి వర్ధంతి. బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూన్ 11 శుక్రవారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి అదృష్ట యోగం ఉంటుంది. వృషభ రాశి సమాజంలో మీ విలువ పెరుగుతుంది. మిథున రాశి అధికారం చెలాయిస్తారు. కర్కాటక రాశి మీ శక్తి సామర్థ్యాలకు పరీక్షాకాలం. సింహరాశి శ్రమ అధికంగా ఉంటుంది. కన్యారాశి తొందరపాటు నిర్ణయాలు వద్దు. తులారాశి మాట పట్టింపులు రాకుండా చూసుకోవాలి, వీలైనంత తక్కువగా మాట్లాడండి. వృశ్చిక రాశి అప్రమత్తంగా ఉండాలి. ధనుసు రాశి మిమ్మల్ని చూసి ఈర్ష్య పడేవారు ఉంటారు, వారిని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకోండి. మకర రాశి భక్తితో ఉండడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుంభరాశి ఒక విషయంలో మీదే పైచేయి అవుతుంది. మీనరాశి అంతా మంచే జరుగుతుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్ళకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లోకి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మేము ప్రతిరోజు పంచాంగం వీడియోను ముందు రోజు ఉదయం 9 గంటలకు అప్లోడ్ చేస్తున్నాము. అంటే ఈరోజు పంచాంగం వీడియో నిన్న ఉదయం 9 గంటలకే అప్లోడ్ చేయబడింది, గమనించగలరు. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.